హలో హేయ్ నేను మీ డాక్టర్ అర్జున్ రెడ్డి సో ఇవాళ టాపిక్ వచ్చేసి మనము హెయిర్ లాస్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అసలు హెయిర్ లాస్ ఎందుకు జరుగుతుంది ఎందువలన జరుగుతుంది ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి ట్రీట్మెంట్స్లోకి వెళ్తే రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి పీఆర్పి అంటాము ఓకే ఫాలిక్యులర్ హెయిర్ ఇంప్లాంట్స్ అంటాము లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము ఈ రకరకాల ట్రీట్మెంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఎంత ఖర్చు వస్తూ ఉంటుంది వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం వీడియోలో ఓకే ఫస్ట్ మనకి హెయిర్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ న్యూట్రిషన్ అండి మనకి బాడీకి ఒంటికి ఎలా ఫుడ్ కావాలో హెయిర్కి కూడా దానికి సంబంధించిన న్యూట్రిషన్ అంతే ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఆ న్యూట్రిషన్ తగ్గిపోతుందో హెయిర్ రూట్ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది అంటే హెయిర్లో మొదలు భాగం ఉంటుంది కదా అది వీక్ అయిపోయి ఆ మొత్తం జుట్టు అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట హ్యాండిల్ చేయలేదు అప్పుడు ఆ జుట్టు రాలిపోవడం జరుగుతుంది ఇది ఎప్పుడు వీక్ అయిపోవడం అంటే మన ఒంట్లో విటమిన్స్ కానీ జుట్టుకు సంబంధించినటువంటి విటమిన్స్ కానీ పోషకాహారం లేనప్పుడు ఇలా జరుగుతూ ఉంది అంటే సింపుల్ సింప్లీ పుట్టింగ్ మాల్ నరిష్మెంట్ జరిగినప్పుడు ఇది జరుగుతుంది ఇది ఇంకో రకంగా కూడా జరుగుతుంది ఎట్లా అంటే క్యాన్సర్ పేషెంట్స్లో ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్న పేషెంట్స్లో లేదా ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్స్లో లైక్ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ అంటే సొరియాసిస్ అంటాం కదా అలాంటి పేషెంట్స్లో కూడా హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది సో వాళ్ళ మెకానిజమ్స్ అన్ని డిఫరెంట్ నేను నార్మల్గా ఈ వీడియోలో నార్మల్ హెయిర్ లాస్ ఎలా జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇందాక అనుకున్నట్టు జుట్టు మొదల్లో బలం లేనప్పుడు ఆ జుట్టు ఊడిపోతే ఆ ఫాలికల్ కూడా డెడ్ అయిపోతుంది కొన్ని రోజులకి లైక్ ఆ హెయిర్ ఎక్కడైతే బయటకు వస్తుందో ఆ పాయింట్ అనమాట ఒక్కసారి ఊడిపోయిన జుట్టు మళ్ళీ రాదు అది ఫిక్స్ ఓకే ఊడిపోయిన జుట్టు రాదు ఉన్న జుట్టును కాపాడుకోవడానికే మనము విటమిన్ సప్లిమెంట్స్ అన్ని వాడుతూ ఉంటాం ఓకే ఆ విటమిన్ సప్లిమెంట్స్ వాడినప్పుడు హెయిర్కి స్ట్రెంగ్త్ వచ్చి అది ఆ హెయిర్ అనేది ఇంకా ఊడిపోకుండా గట్టిగా అయిపోతుంది కానీ చాలా టైం పడుతుంది ఆ రిజల్ట్ రావడానికి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ కూడా పట్టచ్చు కొంతమంది ఈ విటమిన్ టాబ్లెట్స్ వాడినా కూడా హెయిర్ లాస్ అనేది తక్కువ అవ్వకపోతే ఇంకా జరుగుతూనే ఉంటే మాత్రం నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పీఆర్పి థెరపీ అంటాం పీఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటాం మన సొంత బ్లడ్లో నుంచే ప్లేట్లెట్స్ని ప్లాస్మాని సెపరేట్ చేసి ఆ ప్లాస్మాతోని ఆ ప్లేట్లెట్స్తోని కావాల్సిన ట్రీట్మెంట్స్ చేస్తూ పోయిన హెయిర్ దగ్గర నేను జుట్టు ఎట్టి పరిస్థితితో రాదని చెప్పాను కదా ఆ ఫాలికల్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఆ ఫాలికల్ దగ్గర మళ్ళీ జుట్టుని తెప్పేయడానికి చేసే ట్రీట్మెంట్నే పీఆర్పి ట్రీట్మెంట్ అంటారు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ కాదండి మనిషి మనిషి బట్టి సిట్టింగ్స్ ఉంటాయి కొందరికి త్రీ సిట్టింగ్స్ పట్టవచ్చు కొందరికి ఫైవ్ సిట్టింగ్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ సిట్టింగ్స్ కూడా పట్టచ్చు అనమాట డిపెండింగ్ అపాన్ ద హెయిర్ లాస్ డిపెండింగ్ అపాన్ ద పర్సన్ గ్యారంటీడా కాదండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మందికి హెయిర్ అనేది వస్తుంది దే ఆర్ హ్యాపీ మిగతా వాళ్ళందరికీ రావట్లేదు సో ఇది వాస్తవం ఎంత ఖర్చు వస్తుంది మీరు వెళ్ళే హాస్పిటల్ సెటప్ బట్టి మీరు ఉండే ఏరియా బట్టి ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఒక సిట్టింగ్కి ఖర్చు జరుగుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి వచ్చారనుకోండి డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్ ప్లేస్ అండ్ ఏరియా బట్టి టెన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది కొంచెం ఊర్లలో పెరిఫిరల్స్లో చేసుకుంటే ఊర్లలో ఉంటే టౌన్స్లో అట్లా చేసుకుంటే మాత్రం ఫైవ్ థౌసండ్ సిక్స్ అని చేసే వాళ్ళు కూడా ఉంటారు సో అదొకటి పీఆర్పి చేసినా కూడా అప్పుడప్పుడు రిజల్ట్ సరిగ్గా రావు వాళ్ళకి చేసేదే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇందులో టూ టైప్స్ ఉంటాయి ఈ టూ టైప్స్కి కాస్ట్ అనేది ఒక్కొక్క ప్యాటర్న్లో ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క సెటప్లో ఒక్కొక్కలా ఉంటుంది కొంతమంది ఎలా ఛార్జ్ చేస్తారంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్కి కంప్లీట్ నేను మీకు ఇన్ని అమౌంట్ ఆఫ్ ఇంత ఇన్ని నెంబర్స్ ఆఫ్ హెయిర్స్ మీకు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాను అంటే వాళ్ళు దానికి కాస్టింగ్స్ ఉంటాయి ఆ హెయిర్ని బై చేయడము దాన్ని ప్రాసెస్ చేయడము స్టెరిలైజ్ చేయడము రకరకాల ప్రాసెస్ థింగ్స్ ఉండి అవన్నీ మీకు కరెక్ట్గా సెట్ అయ్యే హెయిర్ మీరు సిల్కీ అనుకోండి సిల్కీ హెయిర్ వేవీ అనుకోండి వేవీ హెయిర్ కర్లీ అనుకోండి కర్లీ హెయిర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యే హెయిర్ని తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేయడము అండ్ దిస్ ఈజ్ ది ఓన్లీ వే ఇంకో విషయం ఏంటంటే ఈ కారణాలే కాకుండా జెనెటికల్గా కూడా చాలామందికి బాల్నెస్ వస్తూ ఉంటుంది ఎస్పెషల్గా అబ్బాయిలు మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం దాన్ని లైక్ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ హెయిర్ లాస్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఆ హెయిర్ లాస్ నుండి జెనెటికల్గా వాళ్ళు కూడా దాంతో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి మాత్రం నేను ఇచ్చే డైరెక్ట్ అడ్వైస్ మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి డోంట్ వేస్ట్ యువర్ టైమ్ మనీ ఎనర్జీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే హ్యాపీగా మీకు గుడ్ రిజల్ట్ వస్తుంది మీరు సాటిస్ఫైక్ట్ రిజల్ట్ వస్తూ ఉంటుంది ఓకే ఇట్స్ వన్ స్టాప్ సొల్యూషన్ ఒకసారి పోయిందంటున్న జుట్టు మళ్ళీ రాదనుకుంటాం కదా మామూలుగా ఈ ట్రాన్స్ప్లాంటేషన్లో జరిగే పద్ధతిలో జరిగే ఒకే ఒక్క మార్గం ద్వారా మనకు పోయిన జుట్టు తిరిగి వస్తుంది అంటే ఒక్కసారి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన హెయిర్ మళ్ళీ పోదు అది అలానే ఉంటుంది కానీ ఇవాళ మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు అనుకోండి టెన్ ఇయర్స్ డౌన్ ద లైన్ మళ్ళీ మీకు బాల్డ్నెస్ అంటే బట్టతలు వస్తుంది ఎందుకని మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న హెయిర్ ఉంది కానీ మెయింటైన్ చేయకపోవడం వల్లనో మళ్ళీ సప్లిమెంట్స్ తీసుకోకపోవడం వల్లనో మీకు ఆల్రెడీ ఉన్న న్యాచురల్ హెయిర్ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ పల్సబడిపోతుంది అప్పుడు మళ్ళీ ఇంకోసారి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సి వస్తుంది అప్పుడు కంప్లీట్గా హెయిర్ మొత్తం అంటే స్కాల్ప్ పైన మొత్తం మీకు ఆర్టిఫిషియల్ హెయిర్ ఉంటుంది ఇంకా అది ఎప్పటికీ పోదు అలానే ఉండిపోతుంది సో అది ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కొక్క దగ్గర వన్ కొన్ని దగ్గర వన్ ల్యాక్స్ చేస్తారు కొన్ని దగ్గర టూ ల్యాక్స్ చేస్తారు త్రీ ల్యాక్స్ చేస్తారు డిపెండింగ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ మీకు ఇలాంటి విషయాల్లో లైక్ ఎక్కడెక్కడ బెస్ట్ పర్ఫార్మింగ్ యూనో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళు ఉన్నారో ఇలాంటివి లైక్ బెస్ట్ ప్రైస్కి వాళ్ళు ఉన్నారో ఇలాంటివి ఇన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే పేషెంట్ పేషెంట్కి డిఫరెంట్గా ఉండదు అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంది దానికి మీరు మెసేజ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ గురించి నేను వీక్ నా ఇన్స్టాగ్రామ్లో లైవ్ వస్తాను వన్ అవర్ ఉంటుంది లైవ్ ఈ సెషన్ మనకు ఓన్లీ ఫైవ్ టెన్ మినిట్స్ ఉంటుంది లైవ్ ఉండదు మీరు నన్ను ఇలాంటి క్వశ్చన్స్ అడగలేరు ఇక్కడ ఇన్స్టాగ్రామ్కి వస్తే మాత్రం చాలా క్వశ్చన్స్ అడగొచ్చు డాక్టర్ డాట్ అర్జున్ రెడ్డి ఇక్కడ వస్తుంది కదా అది నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లైవ్కి వచ్చేయండి చాలా క్వశ్చన్స్ అడగవచ్చు మీకున్న డౌట్స్ అన్ని తీర్చుకోవచ్చు అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు ఇంకా ఎలాంటి వీడియో రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా పలానా వీడియోస్ టాపిక్స్ మీద నాకు వీడియోస్ కావాల్సారని మీరు కావాలనుకుంటే కింద కమెంట్స్ రాయండి ఓకే ఐ విష్ ఆల్ ది బెస్ట్ టేక్ కేర్ మీ డాక్టర్ అర్జున్ రెడ్డి